ప్రాణాపాయ ఘటనలపై విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం తగదని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో నేషనల్ హైవే ఆనుకుని ఉన్న కరణం బుచ్చిరామయ్య గారి వీధిలో కరెంటు తీగలు మనుషులకు తగిలే విధంగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. దీనిపై అనేక సార్లు విద్యుత్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకుండా కేవలం కర్రదాపు పెట్టి తాత్కాలికంగా మమ అనిపించారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఆ కర్ర వంగిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయి విద్యుత్ నిలిచిపోయింది. దాంతోపాటు విద్యుత్ తీగలు మనుషులకు తగిలే విధంగా తీగలు కిందకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో విషయాన్ని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావుకి తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారందరినీ తీసుకుని జగ్గంపేట కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం డిఈ ఆఫీస్ ముందు బైఠాయించి తక్షణం సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీనిపై డిఈ స్పందిస్తూ తక్షణం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండల టీడీపీ కార్యదర్శి మండపాక పాపారావు, రామవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు మండపాక పెద్దకాపు, మండపాక పెద్ద శాఖ బూరయ్య, గుర్రాల వెంకటరమణ, అడబాల అయ్యప్ప, దండు తిరుపతిరావు, చనిపోయిన నూకరాజు, దండు వీరబాబు, గారపాటి శివ, మన్యం వీరన్నదొర, కరణం సతీష్, శేఖ, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాది జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు అడబాల వెంకటేశ్వరరావు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో. మరి రాత్రి పడ్డ వర్షానికి గత కొంతకాలంగా చాలా ఇబ్బంది భరితంగా ఉన్నటువంటి కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో అవి రామవరం గ్రామంలో కరణం ముచ్చురామయ్య దిగడానికి పోసిన అప్పారావు వరకు కూడా మరి తీగలు ఎర్తవి మొత్తం అంతా కూడా అగ్గి రాలిపోవడం పరిస్థితి జరిగింది. అక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరూ కూడా వచ్చి పొద్దున చెప్పిన వెంటనే ఆ పరిస్థితి వెళ్ళి నేను పరిశీలిస్తుండగా కూడా మరొక మారు మరి రెండు తీగలు కలిసిపోయి ఆ తీగలు కూడా మరి ప్రమాదంగా మరి అక్కడ అగ్గి రావడం జరిగింది. ఆ పరిస్థితుల్లో సంబంధిత లైన్మెన్ గారిని కానీ ఎల్ఐ గారు కానీ పిలిస్తే మరి లైన్మెన్ గారు వచ్చి నేను దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో వెంటనే ఏఈ గారికి డిఈ గారికి కూడా మా మెమోరాండం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ రోజున మరి డిఈ ఆఫీస్ నుంచి డిఈ ఆఫీస్ కూడా బయటాయించడం జరిగింది. మరి బయటాయించిన వెంటనే మరి స్థానిక ఏఈ గారు ఎవరైతే ఉన్నారో ఆ ఏఈ గారు వచ్చి ఈ సమస్యని అతి తక్కువ సమయంలో అంటే గంటల వ్యవధిలో మేము పూర్తి చేసి కొత్త తమ్మను మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ మాటకు మేము ఆయన యొక్క మాటకు మేము నమ్మి ఈ రోజున ఇక్కడ నుంచి విరమించుకుని మేము రామవరం గ్రామానికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకవేళ ఏర్పాటు చేయకపోతే కనుక మళ్ళీ ఇదే పరిస్థితిని తీవ్రతరంగా మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేసి ఈ అధికారులందరూ కూడా హెచ్చరించి మేము ఈ కార్యక్రమాన్ని విరమించడం జరుగుతుంది.